హలో ఏంటమ్మా బయలుదేరిపోయావా ఆ బయలుదేరుతున్నా నాన్న ఏంటి వాడితో మాట్లాడతావా ఇదిగో ఇస్తున్నా పెద్దోడా తుదా మాట్లాడతా చెప్పమ్మా అన్నయ్య మధ్యాహ్నంలోగా మదరికి వచ్చేస్తారు కదా తప్పకుండా వచ్చేస్తా అన్నయ్య పక్కన వదనుందా ఉందమ్మా దేవి సుధా లైన్ లో ఉంది సుధా వదనా చెప్పమ్మా ఏ రంగు చీర కట్టుకోబోతున్నావు కాఫీ రంగు చీర కట్టుకున్నానమ్మా నేను అదే కట్టుకోబోతున్నాను నీక చీర బాగుంది గానీ నువ్వు మామిడి పండు రంగు చీర కట్టుకో అదే నీకు చాలా బాగుంటుంది సరేరా కట్టుకుంటాలే అరేనే ఉన్నాడా బాబు చెప్పమ్మా సుధా అన్నయ్య భోజనం ఎక్కడ హంసవల్లిలోరా పోయినాడది కూడా అక్కడేగా తిన్నావు సినిమా చూడడానికి మదురైకి వెళ్ళినప్పుడు చిన్ననే చికెన్ దోస పెట్టించాడే అదే హోటల్ అది ఏ చిన్నోడా ఏంటన్నయ్య సుధాకి చికెన్ దోస పెట్టించావు అంటే అదే హోటల్ కోనర్ మిస్ అన్నయ్య కోనర్ మిస్ అంటే అక్కడ తిందామమ్మా సరే అన్నయ్య ఫోన్ సరోజ్కి ఇవ్వు ఒక్క నిమిషం ఉండమ్మా ఇస్తాను సరోజా సరోజా ఏంటండి సుధా నీతో ఇవ్వండి ఈ చీరలో నువ్వు సూపర్ గా ఉన్నావే చాలండి ఫోన్ ఇవ్వండి ఇదిగో మాట్లాడు ఆ చెప్పమ్మా సుధా వదనా నువ్వే రంగు చీర కట్టుకున్నావు పీచిమిటాయి రంగు చీరమ్మా మార్చే వదనా నేను అదే రంగు చీర కట్టుకోబోతున్నాను సరే మార్చుకుంటారమ్మా గీతకి ఇవ్వు ఏం మార్చుకుంటావు మీ చెల్లెలకి ఈ రంగు చీర నచ్చలేదట ఒక్క నిమిషం ఉండవే ఏంటి ఎనక చూస్తే సప్పగానే ఉన్నావు నువ్వు ఒక మనిషివేనా చెప్పు సుధా ఏం గీత నువ్వే రంగు చీర కట్టుకోబోతున్నావు నెమలికంట రంగు చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ మొన్న పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అదే రంగు చీర కట్టారు అసలు చూడటానికి అసహ్యం అనిపించింది అందుకే చిలక పచ్చ రంగు చీర కట్టుకుందాం అనుకుంటున్నాను అయ్యో నేను అదే రంగు చీర కట్టుకుందామని బీరోలోంచి తీశాను కరెక్ట్ గా నువ్వు అదే రంగు అంటున్నావు సరేనమ్మా నువ్వే ఆ రంగు చీర కట్టుకో నేను నెమలికంట రంగు చీర కట్టుకుంటానులే రంగులు మార్చేలా మాట్లాడేవే అది తాడిందన్నేదైతే నేను తలందన్నేదాన్ని తెలుసుకోక రెడీ అవ్వలేదా ఇదిగో రెడీ అవుతున్నాండి సుధా చెప్పరా అన్నయ్య కొత్త రకం జుంకాలు వచ్చాయట అవి కొనుక్కోవాలన్నయ్య ఒక్కటేంట్రా మూడు కొనుస్తాను చంటి సినిమాలో మీనాన్ చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు పాప ఆ భాస్కర్ బాబు భాస్కర్ బాబు కాదు చంటి అబ్బాయి ఆ టక్లాడి అతన్ని బాగా కమ్ముకుపడేసుకుంది ఏం పాటలు పడుతున్నాడో ఏంటో ఉదయం నుంచి కష్టపడి ఆయన చేసి పెడితే మీరు యూనిఫామ్ వేసుకోవడంలో అర్థం ఏమిటి అంటే తొలి దీపావళికి వెళ్ళడం లేదా మా కుటుంబాన్ని అవమానించి కవితలతో కలిసి మెక్కబోతున్నారు అంతేగా అడుగుతుంది మిమ్మల్ని మధ్యాహ్నం 1 గంటకి కోనార్ మెస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చుని చికెన్ దోశ తింటున్నాం ఇప్పుడు ఓకేగా ఫోన్ రింగ్ అవుతుంది వెళ్ళి మాట్లాడు ఇంకా ఏమేం కావాలో లిస్ట్ చెప్పు హలో నాన్న లూసు ఏం రాడు పెట్టుకుంటావు సార్ సార్ ఏంట్రా మా ఫ్రెండ్ తెలియక బాల్ లోపల కొట్టాడు వెతికిస్తారా మీకు ఇదే పని అయిపోయింది ఫంక్షన్ జరుగుతోంది బాల్ వెతికడం కుదరదు వేరే బాల్ కొనుక్కున్నాడు అనుకోండి సార్ ఉన్నది ఒక్క బాలే సార్ వద్దు సార్ తీసుకోరా ఇంకో బాల్ కొనుక్కోండి రేయ్ ఇక్కడ ఎక్కడ ఆడకండి వేరే చోటుకి వెళ్ళి ఆడుకోండి నేను చిన్నప్పుడు ఎళ్ళలాగే ఉండేవాడిని ఇదే మా ఊరు నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఇదొక అడవి ప్రాంతం ఎప్పుడు చల్లగా వచ్చే గాల్లో మా అమ్మ మాటలు నాకు వినపడుతూనే ఉంటాయి అందరు పిల్లల్లాగే నేను కూడా బడికెళ్ళేవాడిని చిన్నప్పుడు నేను ఆకతాయితనంగా ఉండేవాడిని ఏంట్రా ఇదే బంతి సార్ అది తెలుసు క్లాస్కి వెళ్లకుండా ఆడుకుంటున్నావా అవును నేను ఈ బడికొచ్చి 3 నెలలు అయింది
ఇంతవరకు నేను చూసిందే లేదు. సార్ క్లాసుకి రాకుండా యూనిఫామ్ వేసుకొని వాళ్ళ నాన్నని మోసం చేస్తున్నారు సార్. ఏంటా మీ నాన్నని మోసం చేస్తున్నావా? తండ్రి మాట వినకుంటే తనయుడు చెడిపోతాడు. మీలెక్కడరా సార్? వద్దు సార్, మా నాన్నకు చెప్పానంటే మీ తోలు తీస్తాడు. తప్పు చేస్తే ఎవరన్నా తోలు తీస్తారా? 3 నెలలుగా బడికి రాకుండా డుమ్మా కొట్టాడు. ఈ విషయం నాకు చెప్పకుండా దాచావంటే నువ్వేం పంతులువే? ఎవరెంత చిల్లర ఉందేంటి? 1, 2, 30 రూపాయలు. మా పిల్లాడు 3 నెలలుగా బడికిరానందుకో 30 రూపాయలు పెరాటి పో. కథ చెప్పాడే చోట పంతులుని నువ్వు మొక్కయ్యరా. ఈడు ఒక తండ్రేనా, అందుకే వీడి మీద నాకు గౌరవం లేకుండా పోయింది. డోలు వెళ్ళి మధ్యలతో మొర పెట్టుకున్నట్టుంది. చెప్పిన మాట వినకపోతే పంతులకి పాటలు తప్పవు. ఏంటి కొట్టడానికి వస్తున్నావు? మా నాన్నకు చెప్పనా? ఎరా 3 నెలలుగా బడికి వెళ్ళట్లేదట. చెప్పేదేది అర్థం కావట్లేదు అక్క. చదువుకుంటేనే 4 డబ్బులు సంపాదించగలరా? చదివితేనే డబ్బు సంపాదించగలవా? కష్టపడితే సంపాదించగలవా? ఏంటి అన్న, ఇప్పుడే పనికి పంపించి కూకుని తిందాం అనుకుంటున్నావా? నా జీవితం నాశనం చేసిన చాలదేటి. పెట్టుంటే ఇప్పుడు ఎందుకు పుట్టింట్లో పడి ఎడతాను? మాట్లాడకుండా పెట్టింది తింటు. మా నాన్నలాగా నేను ఎందుకు పనికిరాని వాడిని కాకూడదని పనిలో చేరాను. అన్న టీ తాగడానికి వెళ్తున్నాడు, ఎవడైనా దిగాడో వదిలేసి వెళ్ళిపోతా. నువ్వు రామని చేట 2 టీ. రే ఏంట్రా గొడవ చేస్తున్నారు? ఇదిగోటి బడికి వెళ్ళే పిల్లలతో నీకు సావాసం ఏంది? నాకు వాడికి సావాసం ఏంది? వాడే నన్ను అంటి పెట్టుకుంటే 3 నెలలు ఓపిక పట్టా నీ బాకీ మొత్తం తీర్చేస్తానన్న. సామాన్లు బయటపడేదన్న అవమానంగా ఉంది. అందరూ ఇటే చూస్తున్నారన్న. అయ్యోయ్యో చాలా కష్టపడుతున్నావన్నా. అయ్యో ఆ సచ్చినడు తాగి తాగి ఊరంతా అప్పు చేసాడు, నడ్రోడ్డు పడేశాడు. మేము ఎక్కడికి వెళ్తామన్నా? 3 నెలలు గడివి అన్న, నీ బాకీ మొత్తం తీర్చేస్తాను. అయ్యో డబ్బులు ఇవ్వడం కుదరలే కానీ నిన్ను నన్ను అనాథలు చేశాడు కదే మీ నాన్న. నాకు తెలియడం లేదే. అయ్యో దేవుడా. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను నా మైనాన్ని మొదటిసారి చూశాను. నీకు ఎవరు లేరు కదా, వాళ్ళకు కూడా ఎవరు లేరట, నీతోనే ఉండ నువ్వు. మా ఊళ్ళో ఈ బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో గొడవ జరిగినప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చి పడుకునేవాడిని. నన్ను చూసుకున్నట్టే నా మైనాన్ని జాగ్రత్తగా చూసుకుంది. కింద పడకుండా తీసుకెళ్ళు. ఏంటి మైన ఏడుస్తున్నావు? ఎందుకు అడుగుతావరా అల్లుడు? బళ్ళో చేర్పించమని పొద్దుటి నుంచి ఒకటే ఏడుస్తా ఉంది. చేర్పిస్తే పోలా? చేస్తున్న పని వదిలేసి ఎట్టా తీసుకెళ్ళమంటావరా అల్లుడు? అంతే కదా, నువ్వు నీ పని చూసుకో రామైనా. అరే రమ్మంటున్నాను కదా. వస్తానవ్వా. ఏమైనా వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త.
సార్ నమస్తే సార్ ఏంట్రా మన ఫ్రెండే సార్ చేర్చుకోండి సార్ సగంలో వచ్చి కూర్చోడానికి ఇదేమైనా సినిమా థియేటరా చెప్పనా మా నాన్నతో చెప్పనా వెళ్ళి కూర్చో మా పోమా ఇదిగోమైనా బాగా చదువుతావు కదూ మిగతా పిల్లలకు కూడా భయం ఉంటది అరే ఊరుకోనా మిగతా పిల్లలు నా మైనా ఒకటేనా నువ్వు రామైనా అరిసెకు ఒక కరవదు రామైనా నేను చూసుకుంటానంటావు కదా నువ్వు రామైనా రామైనా త్వరగా రా వెళ్దాం రా నన్ను కొరికి పారిపోతారా రేపు ఉందరా మీకు పంచాయితీ బుద్ధి లేక నీ దగ్గరికి వచ్చా నా వాచి సరిపోతుంది బసవా బసవా ఇచ్చేరా రే ఏంటే ఇచ్చేరా బసవా ఇచ్చేరా చెప్పనా రే పై దాని కొట్రా ఏ కింద దాని కొట్రా నీకు ఆడొద్దని మా ఇంట్లో చెప్పారా ఎందుకురా తోటమాలి చేయకొరకే అంటగా దొరికింది మీ చేయి కాదుగా బడికెళ్ళిన వాడితో మాట్లాడొద్దని మా ఇంట్లో చెప్పారు రే వీడితో మాట్లాడంట్రా కా కొట్టేయండి కా రే పిల్లలు ఇట్రండి ఏంట్రా వీడితో మాట్లాడకూడదు కా కొట్టేయండి నేను పండు ఏమైనా వాడితో పండు అంటే మా తాండివం పోరా
ఇంటికి వెళ్ళొస్తాను. ఏమైనా దా ఇదిగో ఇంట్రోల్ పెరడు ఏదైనా కొనుక్కోదా తీసుకోమంటే చెప్తున్నానా తీసుకో. లేదు తొక్కలేదు మైనాకైతే అడగకుండానే ఎత్తావు అన్నదండ్రిని అడిగినా కూడా ఇవ్వా. రే నేను తలుచుకుంటే నేను ఇంట్లో ఉంచుకుంటే గలను. ఏమన్నా? ఏమని లేదు లేవాటవంతా మైనాకే కట్టబెడుతున్నావు. ఆ తల్లి కూతురు ఏదో ఒక రోజు నేను ఎత్తిన బండేస్తారా? రే చెప్పేది నీకేరా, చెవికెక్కిస్తావా? రే నీకు ఇప్పుడు తెలియదురా, వాళ్ళు నిన్ను నడి రోడ్డు నిలబడతారే అప్పుడు తెలుస్తుంది. ఏంటి సూర్య ఈ రూట్ లో తీసుకెళ్తున్నావు? ఈ రూట్ లో అయితే స్కూల్ బెల్ కొట్టేస్తారా, అందుకే ట్యూబ్ తీసుకెళ్తున్నా. వెళ్దాం. షార్ట్ కట్ లో తీసుకెళ్తానని చెప్పే సరసాలు ఆడుకో. సుందరమ్మ నిన్ను నమ్మి పంపించింది. ఆ తర్వాత పంచాయతీ అంటే నేను రాలేను. ట్రావెల్ లో నేను చాలా బిజీగా కొట్టి పిలిచినా కూడా నేను మాత్రం రాలేను. సాయంత్రం చెప్తా, అప్పుడు కూడా బిజీగానే ఉంటాను. అమ్మాయి కడుపు నొప్పిందయ్యా అందుకే ఎత్తుకొచ్చాను. నేనేమన్నా మీ ఇంటి ముసలిదాన్ని ఎత్తుకొచ్చానా? పోవయా. మగవాళ్ళందరూ వెళ్ళిపోండి అయ్యా. అది పెద్ద మనిషి అయింది, 10-15 రోజులు దాన్ని చూడకో. మైనాకి మేనమావ లేకపోతే ఈ ముత్యాల మాణిక ఉన్నాడుగా. ఎందుకు అలుక్కో? మేము సార్ పెడితే ఒప్పుకోరా? ఇద్దరం కలిసి పెడదాం పోరా. ఏంది సూరే, ఇప్పుడేగా కొత్త చెప్పులు కొనుక్కున్నా, చచ్చిపోతావు. నువ్వు ఎంత కొట్టినా కూడా నాకు మాత్రం ఈ చెప్పు కూడా పోయింది. అక్క ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఓ 20-25,000 అవుతాయి.
మైనా ఎవ్వరిని చూడకూడదు, ఏ మగవాడితో మాట్లాడకూడదని అవ్వ చెప్పింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అక్క అక్క నువ్వే ఆడాలి. సరే సరే బతిమాలకు డీజెంట్గా లవ్ చేయవయ్యా. ఐదు వేల 250 రూపాయలనే చీర చూడమంటే రేటు చూస్తావంటే అన్న ఇదివన్న. మహారాణిలా ఉన్నావు, నిన్నే మహారాజు వచ్చి ఎత్తుకెళ్తాడు. సుఖంగా ఉండు తల్లి. ఆగవే, ఆగమంటున్నానా? వచ్చి ఓ మూన నుంచొని తాంబూలం తీసుకుని తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. నీకు తెలీదా, చిన్నప్పటి నుంచి నేను మైనా కలిసి తిరిగాం పెరిగామని నీకు తెలీదా? ఇంకే మహారాజు వచ్చి తను ఎత్తుకెళ్తాడా? ఇప్పుడు చెప్పవే, ఎవరెత్తుకెళ్తారు? గట్టిగా నువ్వే. పేరు చెప్పవే. సూరి. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు చెప్పు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. నవ్వుకుంటూ చెప్పు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. బాగా నవ్వుకుంటూ చెప్పంటే సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. వంట మహానవును చెప్పుకుంటూ పోవే చెప్పు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే. చెప్పే పిల్ల ఏవయింది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే. దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా, నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసాలుసా. నువ్వు లేక ఉండనే లేను నా కోసం వస్తావా మైనా మైనా. చూసి పిచ్చ
మనిషి వాణ్ణైపోయా, ప్రేమలోన ఉంది ఏదో మాయా. ఆసే నువ్వంట, గుండె శ్వాసే నువ్వంట, ఆడుకున్న ఆట పాడుకున్న పాట, కళే పడే వేళ చూపైపోయే మాట. అదిరే గుండెల్లోనా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే. వచ్చు తోడు నేను కానా, వీడలేని నీడలాగా రానా. నీతో ఉంటానే నీ మాటే వింటానే, మైనా పేరు వింటే జలంటోంది ప్రాణం. నువ్వే జంట లేక మాటే నాకు మౌనం. చెలియా గుండెల్లోనా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే. చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే. దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా, నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసాలుసా. నువ్వు లేక ఉండనే లేను నా కోసం వస్తావా మైనా మైనా. ఏంటు తాగుచ్చావా? అది కాదు మైనా, సినిమా హీరోలు హీరోయిన్ చూసినప్పుడు ఇట్టా ఇట్టా ఆడతారు కదా. వాళ్ళు తిప్పుకున్నారని నువ్వు అట్టగే చేయాలా? కాస్త మామూలుగా చూడొచ్చుగా. దీనికంటే అదే బెటర్. షాబా, ఈ కొండ దిగి మార్కెట్కి నడిచి నడిచి మోకాళ్ళన్నీ పట్టేసినాయి. మైనా, నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగానికి వెళ్ళి తల్లి, అప్పుడే మన కష్టాలన్నీ తీరతాయి. ఏమా అన్నం తిన్నావా? ఏమైనా రంపానికి ఇస్తున్నావేంటి? ఇది రంపం కాదు, వెర్నియర్ స్కేలు. ఓహో, వేణిలు కాచే మిషనా? ఎందుకే, నిన్న అప్పుడే చదువుకోమన్నానా? అదే నువ్వు చదువుకుంటున్నావుగా. తీసేశారా? అకో, ఆ కిరసనాయిల బుడ్డి ఎక్కడుంది? కిరసనాయిలు అయిపోయింది అల్లుడు, రేపు రేషన్ కొట్టుకెళ్ళి తీసుకురావాలి. ఉదయం వెళ్ళి చూశాను, కొట్టు మూసేసింది. మైనా, పొద్దునే చదువుకోవచ్చు, పడుకోమ్మా. రేపే పరీక్ష, ఇంకా 4 పాఠాలున్నాయి. ఇప్పుడు నేను ఎలా చదువుకోను? ఎందుకు మైనా అట్ట సిరాకు పడుతున్నావు? నువ్వు ఇప్పుడు చదువుకోవాలి అంతే కదా, ఉండు. Thank you.
ఇంకా ఎంతుంది మైనా, నువ్వు చదవడం అయిపోయిందా? ఇంకా ఒక పాట ఉంది. సరే నువ్వు లోపలికి వెళ్ళి వచ్చేస్తా. ఈ టైంలో ఎక్కడికి? సారీ, ఇప్పుడు వచ్చేస్తా. చదువుకో. కింద పడేసుకోకుండా పో. ఇంకా చదువుకునే పిల్లని పొద్దునే లేపొచ్చు కదా, యమా స్పీడ్కెళ్ళి దించాల్సి వస్తుంది. పరీక్షకి వెళ్ళే పిల్ల కంగారు పడితే వెళ్ళొచ్చా చెప్పు. చదివి ఏం చేస్తుందంట? పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది. చదువుకుంటున్న పిల్లకి అప్పుడే ఎందుకు పెళ్ళి? పక్కూళ్ళో రెండు చేతులా గడిస్తున్న బాగా చదువుకున్న కుర్రాడన్నాడని లచ్చన్న చెప్పాడు. ఎంతకంటే మంచి సంబంధం అయినాకు దొరుకుద్దని నాకు అనిపించట్లేదు. ఏంటల్లుడు అట్టా చూస్తున్నా? వెళ్ళి మాట్లాడేసి ఆ కుదిరితే పెళ్లి చేసేద్దాం. ఇంకొకటి నా మీద చేసేసుకుంటావా? నేను చూస్తాను. నా బిడ్డ అనిపించుకున్నావురా, పులి బిడ్డవరా నువ్వు. ఇన్నాళ్ళకి నీలో మార్పు వచ్చింది. రే సూరే, మైనా ఏంట్రా మైనా, రంబలాంట అమ్మాయి తీసుకొచ్చింది. మైనా నేరా, నీకు మళ్ళీ చెప్పాలా? పోరా సంపేత్తాను. ఎప్పుడైనా మైనా గురించి మాట్లాడారో ఇద్దరి బాధ్యతను. నాతో మాట చెప్పుంటే మళ్ళీ ఇరిసేసేవాడిని కదా. సినిమా చూస్తున్నారా? పనికిరాని గాడిదివి, నీకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తారనుకున్నావా? ఆరోజు శని నోడుతో అన్నందువల్లేరా? ఇదిపతికి ఏం సాధిస్తుంది? సంపే. సుందరమ్మను చంపడానికి వెళ్ళేవా లేదా? చిన్నప్పటి నుంచి మైనా నాకే. ఆ కథలు ఏమవుతాయా? చంపడానికి వెళ్ళేవా లేదా? అవును సార్. ఇట్ సీమ్స్ దట్ యూ హ్యావ్ కమిటెడ్ 307 ఆఫ్ ఐపీసీ, హెన్స్ ఐ ఆమ్ రిమైండింగ్ యూ ఫర్ 15 డేస్. ఈ 14 రోజులు నేను నరకం అనుభవించాను. ఇంకో 2 రోజుల్లో నేను నా మైనాను చూడడానికి వెళ్ళబోతున్నా. రమ్మని చెప్పు. ఏంటి సార్?
గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మీ పిల్లలా? ఫంక్షన్ చూస్తామన్నారు అందుకు తీసుకొచ్చాను సార్. ఫంక్షన్ అయిపోగానే దీపావళి ఊరు వెళ్తున్నారు సార్. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అంకుల్. దాంతో గుండెల మీద కొడతామండి. మరి ఇంకెక్కడ కొట్టాలో చెప్పండి, అక్కడే కొడతా. ఎక్కువ మాట్లాడితే మక్కలు తీస్తా. అనవసరంగా నా ప్యాణం తీయకండి సార్. అటు చూడండి సార్, నా మైనాతో ఆడుకుంటున్నా. బంతి ఇసిరేయండి సార్. మైనా ఏం కింద కాకి కొంగ కోయిల చిలక గోరింకని రాయిపోయావా? నీ జబ్బ. ఎవర్రా మైనా? మైనా ఎవరో తెలీదా? ఎవర్రా? ఇచ్చండి సార్. అరే రమ్మంటే కూర్చోండి. మైనా అంటే ఎవర్రా? మైనా ఎవరో తెలీదా? కొత్తగా వచ్చిన ఎస్పీయా? అంతకంటే పైన సార్. అంతకంటే పైన ఐజీ మల్లిక? అంతకంటే పైన సార్. అంతకంటే పైన అంటే డీజీపీ లలితా సాగరి? అంతకంటే పైన సార్. అంతకంటే పైన అంటే ఎవర్రా? నా ప్రాణం సార్, నా ప్రాణం. ఇంత పుల్లి వయసులో నా కళ్ళల్లోకి దూరి అలా మెల్లగా నా గుండెలోకి జారి జారి నా రక్తంలోకి చేరి నా ఒళ్ళంతా నిండిపోయింది సార్. నా మైనా. నీ ఖైది మైనా. నీ మొహమ్మండా మైనా. చీకడుతారు లోపలి పిలిచి వేషాలు వేస్తున్నావా? మైనా మైనా అని తెక్కల నుంచి చేస్తున్నావా? మైనా ఏమైనా పైనుంచి దిగొచ్చిన అప్సరా సార్? మోయ్ సార్. ఎరా ఎవడుపాటిగాడు పని చేస్తూ కూర్చుంటే నువ్వు ఇక్కడ మైనా తోటి బంతి ఆడుతూ కూర్చుంటావా? లేరా రే, నాతో ఆడరా బంతి ఆడరా. రే నాతో ఆడరా బంతి ఆడరా. గుడ్ సార్. ఏంటయ్య బంతి ఆడుతున్నావు? నేను బంతి ఆడలేదు సార్. సూరి వాడు ఎందుకు పిలుస్తున్నావు? వాడు వాడు పని ఏదో చేసుకుంటున్నాడు కదా సార్. వాడు లోపల లవ్వాడు గురించి చెప్పి బయటకు వచ్చి మంచి వాళ్ళ నటిస్తున్నాడు సార్. రే సూరి జరిగింది చెప్పరా సార్. నమస్తే సార్. చెప్పరా సార్. వాడని సార్ ఉదయం నుంచి రా బంతి ఆడాడదాం రా బంతి ఆడాడదాం అని అందరినీ పిలుస్తున్నారు సార్. ఇప్పుడు నేను పని చేసుకోమంటారా లేదంటే సార్తో బంతి ఆడమంటారా సార్? నీ పని నువ్వు చేసుకోరా పో. సార్ వాడు అబద్ధం చెబుతున్నాడు సార్. ఆడుకోవాలంటే లీవ్ పెట్టి ఇంట్లో కూర్చొని ఆడుకో సార్. నేను ఇంకో అరగంటలో చీఫ్ గెస్ట్ లో రాబోతున్నారు. నేను చెప్పేది నిన్ను నమ్మి వదిలిపెట్టి వెళ్దాం అనుకుంటే అదిగా సార్. ఏంటి రామయ్య నువ్వు? రామయ్య సార్ నా పిల్లల దగ్గర నుంచి ఫోన్ మేనేజ్ చెయ్యి. దీనికి మాత్రం ఏం కావాలి అమ్మగారండి? పెరిగకుండా సబ్ చేయాలి నుంచి నేను రామయ్య మాట్లాడుతున్నాను. ఆయన అక్కడ గాడిదలు కాస్తున్నారా? గాడిదలు కాస్తున్నారా? ఫోన్ ఆయనకి ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. సార్ మీ ఆవిడ గారు మీతోటే మాట్లాడాలి. ఏదో చెప్పి మేనేజ్ చేయబోయా అంటే నా వాళ్ళు కాలేదు ఇతర అయిపోయేలా ఉంది. మాట్లాడండి. మా ఆవిడ నన్ను ఈ లెవెల్లో కాల్చుకు తెందో. దేశంలోని ఏ పెద్ద అధికారికి ఇంట్లో మర్యాద ఉండదని తేటతెల్లం అయిపోయింది. అక్కడున్న అక్కసంతో తీర్చుకోవడానికి నాలాంటి అమాయకుల్ని దొబ్బుతూ ఉంటారు. ఏంట్రా దొబ్బడం గురించి సార్తో వివరంగా చెప్పనా? దొప్పడం గురించి చెప్పకలేదు, గడ్డి గుడ్డు గురించి చెప్పకలేదు. ఇరికించిన చాలు, మూసుకుని పో. ఆయన మాట్లాడగనా? నేనే పోతున్నా. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఇంకో అరగంటలో ఫంక్షన్ అయిపోతుంది. నేను వచ్చేస్తాను సుధా. ఇప్పుడు బయలుదేరితేనే 1 గంటకు అక్కడికి చేరుకోగలం. అది కాదు సుధా, నేను చెప్పే. ఈ ప్రపంచంలో ఉన్న మనందరం సందర్భానుసారంగా ఖైదీలుగానే జీవనం సాగిస్తున్నాం. కొందరు ఊచలకు బయట, కొందరు ఊచలకు లోపల. జీవితంలో ప్రేమ, శాంతం, సంధి, అమితమైన ఓర్పు, మంచితనం, దయ, విశ్వాసం, ఇంద్రియ నియంత్రణ, ఇలాంటి సద్గుణాలు కలిగిన వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించగలరని చెప్తున్నాను. నాకేం తెలుసు, మీరు కట్టబెట్టిన పెళ్లి కొడుకేగా. నువ్వే అడుగు. ఉండు, బావతో మాట్లాడి తర్వాత నీకు ఫోన్ చేస్తా. ఏంటన్నయ్య సుధా ఎక్కడ ఉందట? ఇంకా బావ ఇంటికి రాలేదంట్రా. ఎక్కడా దొరకన అల్లుడని తంజావూరు నుంచి పట్టుకొచ్చాడు ఈ పెద్ద ఆయన. ఆ అల్లుడు గురించి నాకు తెలుసు. నువ్వే మెచ్చుకోవాలి. ఏంది బావా ఇంకా బయలుదేరలేదా నువ్వు? దీపావళి 10 రోజుల ముందు అందరికి బట్టలు కొనాలని చెప్పాం కదా. ఇప్పుడు వస్తాను అప్పుడు వస్తాను కొట్టి పారేసావు. ఇంకా పిల్లలకే బట్టలు కొనలేదు. రేపే దీపావళి బావా, ఎప్పుడు వస్తావు నువ్వు? ఫంక్షన్ లో ఉన్నాను బావా. త్వరగా ఇంటికి వెళ్ళి బావా. సరే ఉంటాను, ఫంక్షన్ అయ్యి ఫోన్ చేస్తా. స్వీట్లు పంచుతావా సార్? యాదయ్య
అడ్వాన్స్ తొలి హ్యాపీ దీపావళి సార్. ఏదో మిగిలిపోయింది కదా ఎదురింటి పిల్లలకి ఇద్దామని. సార్ ఒక ఖైదీ కనిపించడం లేదు సార్. రాత్రి అక్కడ ఉన్న ఐదుగురు ఆడితో ఏదో గుసగుసలు ఆడారయ్యా. ఐదుగురు చూపించు. ఆ తెల్లబడిను ఈ నల్ల చొక్క ఇదిగో ఈ ముగ్గురు మాట్లాడుకున్నారు. మేము ఎక్కడ మాట్లాడాం? వాడే మాతో మాట్లాడాడు. ఏం చెప్పాడు వాడు? లవ్ అంటే ఏంటని అడిగితే నువ్వేమో జివ్వు అంటున్నావు, వీడేమో కెవ్వు అంటున్నాడు. ఏంట్రా ఇది? వేలుమ్ముయ్యి సూరి. సూరికి పక్కన ఎవరు? రే నువ్వు చెప్పరా. సూరికి పక్కన పూరి. మైనా. సూరికి మైనాకి మధ్యలో ఏముంది? చిన్న గ్యాప్ ఉంది. బెటర్ రైలు నడుపుతున్నావు, నువ్వు చెప్పరా మధ్యలో ఏముంది? తెలియదు. తెలీదు ఎవ్వరికీ తెలీదు. ఇలాగే సుందరమ్మ కూడా తెలియదని చెప్పింది. తన్నాను ఏది నువ్వు కూడా తెలియదని చెప్పు. దీనే కదా మూడు గంటల నుంచి అడుగుతున్నావా? రే బట్టతల, ఏ నా కొడుకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, కూర్చో. సూరి నిద్ర వస్తుంది. సూరి నిద్ర వస్తుందా? సిర్రికి పోతే చెప్పండి రా, మధ్యలో ఏముందో చెప్పండి. అమ్మతో ఇంకేం చెప్పలేదు సార్. మధ్యాహ్నం భోజనం తర్వాత మాణిక్యంను చిన్నపిల్లాడు కలిసి వెళ్ళాడు సార్. సక్కలాగుతున్నారా? అటుపక్క చూసుకోండి. రే సూరిగా, జెండాలు ఇప్పుడు కింద పడి చావుకో, ఎవరైనా నిచ్చిన పట్టుకోమని చావు. అది కొట్టేస్తారంటారంటరా? నీ అబ్బా దొంగన కొడగలరా? ఒక బాక్స్ లడ్డూలు కక్కుర్తిపడి నేరస్తుడు తప్పించుకుపోయేలా చేశానే విషయం బయటికి తెలిస్తే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. అదిగా సార్, ఇంతకుముందు నేరస్తుడు తప్పించుకుంటే మూడు నెలలు సస్పెండ్ చేసేవాళ్ళు సార్, కానీ ఇప్పుడు మనందరినీ రిమాండ్ పంపిస్తారు సార్. సార్ ఇంకో 40 రోజుల్లో నేను రిటైర్ అయిపోతాను సార్, పెన్షన్ ఆపేస్తాను, భయంగా ఉంది సార్. సార్ ఇంకో 3 ఏళ్ల వరకు ఎవరికి ప్రమోషన్ రాదు సార్. వాడు తప్పించుకుంటుంటే ఏం చేయలేకపోయారు, కానీ ఇప్పుడు లా గురించి మాట్లాడుతున్నారా? సార్ సూపరింటెండెంట్ కి ఒక మాట చెప్పండి సార్. ఆ విషయం నాకు తెలుసయ్యా. హలో సార్, పెరియకొండ సబ్ జైల్ నుంచి భాస్కర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు భాస్కర్, సబ్ జైల్లో ఫంక్షన్ బాగానే జరిగిందా? సార్ ఫంక్షన్ అది బాగా జరిగింది, ఇక్కడ చిన్న చిక్కు వచ్చింది సార్. ఏంటి? ఫంక్షన్ జరుగుతుండగా ఒక నేరస్తుడు తప్పించుకున్నాడు సార్. ఏంటి భాస్కర్ అంత సామాన్యంగా చెప్తున్నావు? ఏమయ్యా 25 మంది నేరస్తుల్ని 7 పోలీసులు చూసుకోలేరా? ఫంక్షన్ జరుగుతున్నప్పుడు దిక్కులు చూస్తున్నారా? సార్ సేఫ్టీ కోసం సెక్యూరిటీ కూడా టైట్ గా ఉంచాను సార్. ఏమయ్యా డిపార్ట్మెంట్ నుంచి తప్పించుకున్నవాడు మంచివాడా చెడ్డవాడా అని చూడరయ్యా? అండర్ కస్టడీలో ఉన్నవాడు తప్పించుకున్నా చేశారని అమ్మనా బుతులు తిడతారయ్యా? తప్పించుకున్నవాడు సమంగా దొరికితే ఏం చేస్తారు? రోజు టీవీ పేపర్ న్యూస్ చూడటం లేదా? ఏమయ్యా పబ్లిక్ ప్రెస్ అయితే ముందులా కాదు, రచ్చ రచ్చ చేస్తారు. ఐజీకి తెలియకుండా ఒక్కరోజు మేనేజ్ చేశారు. ఏ స్టేషన్ లో అరెస్ట్ చేశారు? సార్ కొరంగిణి స్టేషన్ లో రిమాండ్ చేసిన కన్విక్ట్ సార్ వాడు. వాడి సొంత ఊరు కూడా శవంగుడి అనే కొండ ప్రాంతం సార్. ఇలా చూడు భాస్కర్, మీ మీద యాక్షన్ తీసుకోకుండా నీ కోసం నేను రిస్క్ తీసుకుంటాను. రాత్రి లోపల వాడిని ఎలాగైనా పట్టుకోండి. సపోజ్ దొరకకపోతే రేపు దీపావళి గవర్నమెంట్ హాలిడే, ఒక్కరోజు టైం ఉంది, రేపట్లోగానైనా పట్టుకోండి, లేదంటే ఐజీకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లం మీరే ఫేస్ చేయాలి. ఓకే సార్. ఎస్పీ గారు ఏమన్నారు సార్? రేపు ఒక్కరోజు టైం ఇచ్చారు. నాగరత్నం ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఒక అరగంటలో వచ్చేస్తాను. ఒక అరగంటలో అరగంటలో వస్తాను చెప్తాను కదా, పెట్టు ఫోను. ఇంట్లోంచి నా వైఫ్ ఫోను. అన్ని రకాల వంటలు చేసేసారట, ప్రతి ఏడాది దీపావళి మా అత్తారింట్లో జరుపుకోవడం అలవాటు, అందుకే వస్తానని చెప్పాను. బయలుదేరు. థ్యాంక్ యూ సార్. నాగరత్నం నేను మాట్లాడేది కూడా విను, నువ్వే మాట్లాడుతుంటే ఎలాగా? అయ్యగారిని పర్మిషన్ అడిగారు, బయలుదేరమన్నారు,
ఆయన కూడానే బయలుదేరమన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. ఇదిగో చూడు, నువ్వు మెల్లగా ఊసలం పడి చేరుకో. దీపావళికి వెళ్తున్నావా వెళ్ళడం లేదా? ఏ సంగతి చెప్తే సర్దులవన్నీ పక్కన పెట్టి వేరే పని చూసుకుంటాను. సుధా, ముందు నేను చెప్పేది విను. ఇవాళ ఫంక్షన్ జరుగుతుండగా ఒక నేరస్తుడు తప్పించి వెళ్ళిపోయాడు. సూపరింటెండెంట్ పట్టుకోమని. నాకు అవన్నీ అనవసరం. ఎప్పుడు వస్తున్నారు? సూపరింటెండెంట్ మాకు ప్రాజెక్ట్ టైం ఇచ్చారు. ఈ రోజు రాత్రి ఎప్పుడు వస్తున్నారు? అయ్యో, వాడిని పట్టుకోలేదంటే మా ఏడుగురు ఉద్యోగాలు ఊడిపోతాయి. నువ్వు ముందు బయలుదేరి. ఎప్పుడు వస్తున్నారు? ఏంటి సుధా, ఎప్పుడు వస్తున్నారు? నిన్ను విడబడ్డాను కదా, నేను బాగోలతో మాట్లాడతానులే. వెళ్ళు. బావా వచ్చావా? ఎక్కడున్నావు? హలో 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 బావా, హలో బావా, రే మాట్లాడు. వినిపిస్తుందా నీకు? బావా వినిపిస్తుందా? ఆ వినిపిస్తుంది, చెప్పావా? నేను ఇంకా ఇక్కడ తేనిలోనే ఉన్నాను. ఇంకా బావా ఇంటికే వెళ్ళలేదట. ఏంటి భాస్కర్, ఇంకా నువ్వు బయలుదేరలేదా? ఎక్కడ ఉన్నావు నువ్వు? దివు బావా, ఇంకా ఎంతసేపు మమ్మల్ని కొట్టుమని చెమంటా? ప్రతి వాళ్ళు మాట్లాడితే ఎలాగా? ఎవరో ఒక్కళ్ళు మాట్లాడండి. బావా, నువ్వేనా నేను చెప్పేది పూర్తిగా విను. ఇక్కడ చిన్న సమస్య వచ్చి పడింది, అందుకని నేను సుధను తీసుకుని రావడం కుదరదు. సుధను బయలుదేరి వెళ్ళమన్నాను. అవును, తన అక్కడికి వచ్చేస్తుంది. అందుకని ఎవరు దయచేసి తప్పుగా అనుకోకండి. కరెక్ట్ గా రేపు తలంటే టైంకు నేను అక్కడ ఉంటాను. సార్, కొరంగిణి బస్ ఇక్కడ ఉందండి. ఇదిగో బాబు. సచ్చినోడా, నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదురా. చూసిన అబ్బాయితోనే నా కూతురు పెళ్లి జరుగుతుంది, చూపిస్తానరా. అది జరగదే. నన్ను కాదని ఎవడు వస్తాడో చూస్తా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదు, మొత్తం అంతా తగల పెట్టేస్తానేమనుకున్నావు? ఏంటి వాడు చూసింది? పడుకో, చంపేస్తా జాగ్రత్త. చూడవే, నరికేస్తాను. నా మైనా కనుక ఏదైనా జరిగిందో చంపేస్తాను నిన్ను. నన్ను దాటుకుని ఎవడో వస్తాడో చూస్తా. వస్తారా, చూసుకో. ఏమండి, శవంగుడి వెళ్ళటానికి రూట్ ఎటు? శవంగుడియా? అక్కడికి వెళ్ళాలంటే రెండు కొండలు ఎక్కి దిగాలి. ఇప్పుడు చీకటి పడింది, వెళ్ళలేరు. తెల్లారేకో జీప్ వస్తుంది, దాంట్లో వెళ్ళండి. సార్, తెల్లారేకి వెళ్ళాలంటే అంతవరకు ఏం చేద్దాం సార్? వగ్గిపెట్టి ఇవ్వండి సార్. పుల్లు చెరుత పుల్లు తిరిగి అడిగట సార్. తెల్లారేదాకా బస్టాండ్ నుండి తెల్లారేకి శవంగుడి వెళ్దాం సార్. రామయ్య, దీపావళికి వేట మాంసం తినాలని ఉందా లేదా? అది నిజమే అనుకోండి, కానీ పులి మన మాంసం తినే అది దీపావళి పండుగ చేసుకుంది అనుకోండి. భయపడకుండా రావయ్యా. నాగరత్నం, నా అట్టడిలోంచి నేనే మాట్లాడుతున్నాను. నువ్వు ఊసలం పెట్టి చేరుకున్నావు కదా అమ్మయ్యా, మెల్లిగా మాట్లాడు, యానిమల్స్ వింటాయి. ఉంటే వస్తాను. హలో హలో, సిగ్నల్ కూడా పోయిందా? ఇప్పుడు మీకు సంతోషమే కదా సార్. పెట్టకుండా రావయ్యా. మీరు వస్తే మాత్రం ఏదో పెద్ద అడవిలో వీరప్పని దగ్గర 15 ఏళ్ళు ట్రైనింగ్ తీసుకున్నట్టు ధైర్యం చెప్తున్నారు. ఊరు కానీ సార్, నన్ను క్లోజ్ చేయడానికి డిసైడ్ చేసేసుకున్నారు. కాపాడాలి. భాస్కర్ ఏంటి పిలుపు మారింది? పులి ఉంది అక్కడ. పులి? అది పులి ఫోటో. పులిని చూసానే. పులి ఫోటోవా సార్? అలాగే ఉండండి. ఇప్పుడు అలా సార్? చూసాను సార్, చూసాను సార్. ఓటుకు పోసుంటారు. ఇక్కడ ఎవరు పోస్తారు? నేనే పోసినట్టుగా. పులిని చూసి ఓటుకు కూడా పోయకపోతే పులికి మర్యాద ఉంటుంది సార్. ఒట్టి పిరికి దద్దమ్మ. ఏమయ్యా, ఫోటో చూసినందుకు ఓటుకు పోసుకుంటే మరి నిజంగా చూసుకుంటే ఏం చేసేవాడు? పోయిండేవాడిని. ఆరబెట్టుకుని రా. గాలి గారిపోతుందండి. మీరు అలా ఏవా
పండరాయి పాతాళంలో పడిపోయింది సార్. నా ఉద్యోగం పోయినా పర్లేదు, మీరు నన్ను బూతులు తిట్టినా పర్లేదు సార్. భయపడకయ్యా, ఒక్కడికి కూడా వేరు, తెల్లారేక నడుస్తాను సార్. ఎలాగూ పెట్టకలేదు, కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్లు పట్టపగలే లైట్లు పెట్టారు, పైగా సీరియల్ లైట్లు. నీ కుందిలేదు ఒసే సుందరమ్మా, ఎంతసేపు తలుపు తెరవకుండా ఉంటావో చూస్తాను. తెరుస్తానురా, తీసుకెళ్ళడానికి వస్తారుగా, అప్పుడు తెరుస్తాను. సార్ మీ సెల్లోనైనా సిగ్నల్ ఉందేమో చూడండి. లేదు, పండగ పూట నట్టడిలో నడిచేలా చేశాడే ఆ యదవగాని చేతికి చిక్కాడంటే. జైల్లో అంతమంది ఉండగా నన్ను ఒక్కడిని ఎందుకు పిలుచుకొచ్చారు సార్? అన్నిటికీ సరిపోతావని. సూరి సొత్తనా, పెళ్ళోళ్ళు వస్తారనా? ఈ ముత్తాల మాణికం ఉన్నాడుగా. పొండ్రా పొండ్రా, అన్న కోపంగా ఉంటే మీరు దీపాలు చేసుకుంటున్నారా? పొండ్రా పొండే. ముస్టోళ్ళ ఎలా నుంచున్నాడు చూడు, మన వంశంలో తప్పు పుట్టాడు. ముత్యాలమ్మ ఆయన చూసావా, పండగ కూడా పట్టించుకోకుండా ఎలా ఉన్నాడు. రే వెంకయ్య, ఇంతవరకు మా వంశంలో ఎవరు జైలుకెళ్ళదు తెలుసా? ఏ రోజు అయితే ఆడి బాయన కోసం మనల్ని కొట్టాడో ఆ రోజే మన దృష్టిలో చచ్చాడు అనుకున్నాగా. చూడరా, పండక్కి నా కూతురు కొత్త చొక్కా కొనిచ్చింది, నిన్ను కంటానికి బదులు ఇంకో ఆడపిల్లని కనుంటే ఇంకో చొక్కా వచ్చేదిరా. సచ్చేదాకా మీ అబ్బా కష్టపడి ఒక చొక్కా కూడా కొనుక్కోడనుకుంటానే. ఏంట్రా బాగుతున్నావు? వెంకయ్య, మా వంశం ఎంత గొప్పతో నీకేమన్నా తెలుసా? మీ అబ్బా వంశం గింసం అంటున్నాడే, మీదే వంశం బొంకులో వంశం. మీ ఇంటిని చూస్తేనే తెలుస్తోంది. ఇదో ముచ్చాలమ్మా, మిగిలిపోయిన ఉంటే అడిపడి. ఆ రాయి తీసుకోరా. ఏం ప్లాన్ చెప్తున్నారు వీళ్ళు? నెత్తి మీద నుదురు మీద అమ్మని రాయి తీసాడే. మొహం పగల మెప్పుతో చెప్పేస్తాను రా. రే ఆ జులాగడతో చేరద్దు. మా అబ్బా మాడు మీద పొత్రాన్ని వేసిన వాడు రా ఈ ముత్తాల మాణిక్యం. పిల్లరోడిత కొట్టిస్తావా? నీ అంతు చూస్తాను రా. మొత్తానికి ఎలాగో అలాగో ఊళ్ళో కూర్చోపడ్డాం. ఇదిగో చూడు బాబు, ఆ సూర్యుగాడి ఇల్లు ఎక్కడో చెప్పగలవా కదా? వాడిల్లా ఇటెళ్ళి లోయలోకి దిగి కొండ మీదకి ఎక్కితే వచ్చేస్తుంది. అలాగే ఇంకో రెండు నుంచి లోపల దోసి తిప్పు పేగులు బయటకు వచ్చేస్తాయి. అడ్రస్ అడిగితే ఆపరేషన్ చేస్తామంటే బాబు. వీడు నా ప్రాణాలు తీయడానికే వచ్చుంటాడు, ఎక్కడికి పోయి వచ్చాడు? ఎక్కడే ఉన్నావా? నీకు పోయే కాలం దగ్గర పడిందిరా, ఇంకాసేపట్లో అందరూ వస్తారు. Thank you.
పట్టుకోలేదో గెరసలైలు పోసుకొని అంటించుకుంటాను. అంటించుకో అంటించుకో, రాత్రి నుంచి ఇదేగా అంటున్నా, అంటించుకో చా, విన్న దారి నేను పోతాను. ఏవే నీకు నాకంటే వాడే ఎక్కువైపోయాడా? అవునులే, ఏరు దాటాక తెప్ప తగలేసే రకమే మీరు. సిగ్గులేందాను, నా పరువు తీసి వాడితో వెళ్ళాలని చూసావు, నిన్ను ఇక్కడి నుంచి శవంగానే పంపిస్తానే, పట్టుకొచ్చేరా. అసలు మనసులో ఏమనుకుంటున్నావురా? నా గురించి నీకు తెలీదు, మర్యాదకి అంత నీకు తీసుకెళ్ళిపో, లేకపోతే అంతా నేను నరికి పోగులు పెట్టేస్తాను. ఏంట్రా వద్దురా, సుందరమ్మా రే, నా మాట చేస్తున్నా, బయట రా, అనవసరంగా జరిగిపోతే. ఏ సుందరమ్మా రావే, మీరు లోపలికి రండి. గారు ఎక్కడికి నాటకాలు ఆడకే, ఏమన్నా నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి మేమిద్దరు ప్రేమించుకుంటున్నాం, నీకు తెలీదా? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పన్నా. నీ అవసరం కోసం మేనల్లుడని మనసులో ఆశలు కలిగించి ఇప్పుడు డబ్బు కోసం వేరే సంబంధం చూస్తున్నావా? మమ్మల్ని ఇడదీయులను చూస్తావా? నీకే చెప్పేది అందరూ అయినండి, నేను చేసుకుంటే సూర్యనే చేసుకుంటా. అంతకు మించి మా అమ్మ మాట విని నన్ను తీసుకెళ్లాలని చూసారో? మీరు నా శవాన్ని తీసుకెళ్లాలని ఎందుకు చావాలి? ఎవడైనా ముందుకు వచ్చాడో నరికి పారేస్తాను. ఏంటంటే తొందరపడింది మీరేగా, పుట్టో చూసి పిల్ల నచ్చింది, మా తమ్ముడు వారంలో దుబాయ్ నుంచి వచ్చేస్తున్నాడు, ముహూర్తాలు పెట్టేసుకుందాం, పండగ రోజనే పర్వాలేదు, ముందెళ్ళి పిల్లలు చూసి వచ్చేద్దామని మీరే కదా అన్నారు. తొందరపడితే ఇదిగో ముచ్చారమ్మా, సుందరమ్మ సింధులు దక్కుతుంది, రా ఏంటో చూద్దాం. ఆగటయ్యా, నా మాట వినండి అయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, అయ్యా అయ్యో అయ్యో అయ్యో, ఆడి మాటలు నా మెళ్ళిపోతున్నారే, అయ్యో అయ్యో, నేను నా బిడ్డను అట్టా పెంచలేదయ్యా. అవునవును, ఓ పెద్ద కలెక్టర్ గారికి కూతుర్ని క్రమశిక్షణ తప్పించు. నా కొడుకుని ఎవరు వల్ల వేసుకున్నారు నాకు బాగా తెలిసే, నీ కూతురి ఆడిని వెంట తిప్పుకొని వల్ల వేసుకునే పునుగులు. సుందరమ్మ సీరియల్ ఎట్లు పెడితే మారాను అయిపోతావా? ఏంటా చూపు, గుడ్లు పీకేస్తా. దుబాయిలుడు దుబాయిలుడు అని సంకలు కుత్తుకున్నావు, పెట్టాడుగా దొంగ, ఎట్లా దుక్కుసావే? Thank you.
సేపట్లో నువ్వు జైల్లో ఉంటావు. ఆ తర్వాత ఈ అమ్మాయి కథ ఏంట్రా? భయపడకమైనా, దేవుడే మనల్ని కాపాడతాడు. ఎలాగో నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేస్తా, అంతవరకు నాకు చోటు దొరకకుండా పోతుందా? రావాలి సూరి, మనల్ని అవమానించిన వాళ్ళందరూ మనల్ని వెతుక్కుంటూ రావాలి. మనం గొప్పగా బతకటం వాళ్ళు చూడాలి. మైనా, ఒక పునుగు ఎంత? 1 రూపాయి. ఒక వాయికి ఎన్ని పునుగులు వేయచ్చు? 40 వేయచ్చు. 40 అంటే రోజుకి 10 వాయిలు వేస్తే 400. నాకు పూర్ణాలు కూడా వచ్చుగా. అవును కదా, మర్చిపోయాను. మరి రోజుకి 800 అంటే? రోజుకి 800 అంటే నెలకి 24,000. దానికి ఏంటి ఇప్పుడు? లెక్క సరిగ్గా చెప్తున్నారుగా. ఏమన్నా మన గుమాస్తాగా పెట్టుకుందాం. మైనా పురుగులు కొట్టు, బాగుందా? ఏంట్రా ఇది? నా మైనా ఎలా నవ్వుతుందో చూసారుగా, నవ్విస్తున్నాను సార్. నీళ్ళెవరిని నవ్వించడానికి నా మొహం మీద చట్నీ వేస్తా ఎందుకురా? ఇది ఏమైనా రుగ్గురోలా తిరగలా? రెండిట్లానే ఉంది సార్. నువ్వు నేను జంటే కట్టి చతగా ఉండాలి, గువల్లాగా గుడే కట్టి నవ్వుతూ బతకాలి. నీతో నన్ను నీడలాగా సాగిపోని, నీలో ఎన్ని జన్మలైనా ఉండిపోని. మధుమాసం నువ్వు జంటే కట్టి జతగా ఉండాలి, గువల్లాగా గుడే కట్టి నవ్వుతూ బతకాలి. మనమనుకున్నదంతా జరిగింది, ఇక తీరని కోరికేది? మన కోరికలు తీర్చిన ఈ బతుకే ఎన్నో జన్మలు కావాలి. నీ ఆశ తీరుతుంది, ఆ రోజు ముందరుంది, ఆ ఆకాశమే మనకందేనంట, ఆనందాలే చిందేనంట. నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి, నువ్వు నేను. Thank you.
అరే కూటికి లేని జీవితమే నెడు కోటికి చేరినది కలిమి అది ప్రేమకున్న బలిమి ఇక ఆ చుక్కలే నీ సిగ పూలుగా తెచ్చి ఇస్తాను చూడే పిల్ల నువ్వు నేను జంటే కట్టి జతగా ఉండాలి గువ్వల్లాగా గుడే కట్టి బతకాలి లోకమే తలుపులు తెరిచెను మన కోసం ఆ దైవమే వరముగా ఇచ్చెను సంతోషం పండగంటి జీవితమే మనకి కామధుమాసం ఏం సూరి, జీవితంలో అందరూ 3 నిమిషాల పాటలోనే గొప్పవాళ్ళు అయిపోతే ఎంత బాగుంది కదా. ఇదిగో ఇలాగే పంచర్ అవుతుంది, 30 ఏళ్ల నుంచి 30 ఇప్పులు పడుతుంటే 3 డ్రాయర్లు కూడా కొనలేకపోయాను రా. అందులో దానికి ఎలాస్టిక్ లేదు, ఇంకోటి వేసుకుంటే మోకాళ్ళగానే జారుతుంది. 3 నిమిషాల్లో గొప్పవాళ్ళు అయిపోతారా? కళలు కనడానికి హద్దు ఉండక్కర్లేదురా. ఇదిగో ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా, బండికి పంచర్ అయ్యా. ఇదిగో డ్రైవర్ నిన్ననే అడిగేది, చిరిగిపోయిన టైర్ తో 5 ఏళ్ల నుంచి బండి తోలుతున్నాడు. చిరిగిపోయిన టైరా? ఇదిగో డ్రైవర్ వేరే టైర్ లేదా? టైర్ బోడి నుంచి రావాలి. నట్టడిలో ఎక్కడికి నడిచిపోతున్నారు? ఈ దారిలో ఇలాగే వెళ్తే అరగంటలో కొరంగానే చేరుకోవచ్చు సార్. అడ్డదారిలో వెళ్ళిపోదాం రండి సార్. అడ్డదారిలో వెళ్ళాలా? నువ్వు దిగరా. చూసుకున్నాడు ఏం కాలేదులే. ఒక్క నిమిషం ఉండు, బుట్టెక్కడా? ఇక్కడే ఎక్కడ పడిపోయి ఉంటుంది. ఏంటి బుట్టెట్టబోతున్నావు? తనకి ఇష్టం సార్. ఇది కొంచెం నీకు ఓవర్గా లేదు? ఇదన్న పుట్టింటి సారా. పదమైన వెళ్దాం. పుట్టింటి సారట, అదొక పుట్టిల్లు, అదొక తల్లి. వాళ్ళెవరూ మనకు అవసరం లేదు మైనా, వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదు. గుడ్డు రుచిగా ఉంటుందిట, పెట్ట పని కాదట. కూతురిని ప్రేమిస్తాట, తల్లిని ఆశ్రయించుకుంటాట. తల్లి లేకపోతే ఏమైనా ఆకాశం చూడు పడిందా? ఏ జంతువులు అయితే నేను చూడకూడదు అనుకో, అన్ని జంతువుల్ని చూసేస్తాను. ఇటువైపురాకండి, ఆ కొండపై ఎక్కేయండి, ఎక్కేయండి, ఎక్కేయండి. లోతుగా చూడకుండా మైనా, అప్పుడే ఎరుగులు రాలేవు. నీ అబ్బాయి ఇది పొదక చెప్పదు కదరా, పైకి ఎక్కమని చెప్పాను. భయపడకండి సార్, నేనే. తొండం పెట్టడి పెట్టావు కదరా, నీ చెయ్యి. ఈ ప్రాణం మాత్రమే ముఖ్యమా? రాజుగారు అడగరా, పాపిస్తే అదవా. అయ్యయ్యో, అందరూ దీపావళికి ఏను మార్క్ టపాకా కలుస్తారు, ఇక్కడ ఏనుగే మనల్ని కాల్చేస్తోంది. పయ్యాసారి అడగలేదు? అయ్యయ్యో, తొలి దీపావళి చేసుకోవాల్సిన వాడు తలదిని ఎక్కడ పడ్డాడు? భాస్కర్ సార్, భాస్కర్ సార్, భాస్కర్ సార్. భాస్కర్ సార్! ఏయ్, ఎందుకే అరుస్తున్నావు? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇంకేమైనా రాగలో రండి సార్, వెళ్దాం. ఆగరా,
సార్ ఇట్టే సార్ వెళ్ళాలి సార్ 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 ఒక నిమిషం సార్ ఇందాక వాళ్ళు చూపించిన రూట్లో వెళ్తే ఏనుగులు తొక్కపోయాయి ఇప్పుడు వీడి రోడ్డు చూపించి చిరుతపుల్లకి చిక్కాలు చేయబోతున్నాడు సార్ సార్ మనం పోలీసులో మనమే రూట్ చూపించాలి ఇప్పుడు ఏం చేయాలంటావు ఒక్క నిమిషం రారా రే సార్ అటు కాదు సార్ ఏం చేస్తున్నాడు పడుకున్నావు రామయ్య బ్యాడ్ వైబ్రేషన్ చల్ల చల్లదు ఒక్క నిమిషం సార్ వైబ్రేషన్ అద్భుతం మనుషుల రాకపోకల గురించి బ్రహ్మాండంగా చెప్తోంది రూట్ ఇదే కన్ఫర్మ్ సార్ ఎలా చెప్తున్నావయ్యా సార్ గత 37 తరాల నుంచి మా జిల్లాలో ఎక్కడ నీటి వాడనా నీటి వాడ గురించి చెప్పే కుటుంబం మా కుటుంబం అలాంటి కుటుంబంలో పుట్టిన నాకు రూటు వాడ గురించి తెలీదా ఇదే కరెక్ట్ రూటు పదండి